హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు హలో లేడీస్. సో ఈ రోజు మనం హలో లేడీస్లో లేటెస్ట్గా ట్రెండ్గా రన్ అయ్యే వెరైటీస్ అన్ని కూడా చూడడానికి మనం వచ్చేసాము దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. సో ఎవ్రీ వీక్ మనకి ప్రజ్ఞా శారీస్లో అరుణ గారు డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ వీక్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. సో వ్యూయర్స్, ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ ట్రెండ్గా అనే వెరైటీస్ అన్ని కూడా చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారండి. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, ఎలా ఉన్నారండి? సో ఎవ్రీ వీక్ మాకు ప్రజ్ఞా శారీస్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపిస్తూ ఉంటారు, మరి ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూపించారు? ఈ వీక్ కూడా ఏంటంటే మనకు వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి జనరల్గా మనం గద్వాల పట్టులో మనకు కాంజీవరం బార్డర్స్ అనేది కంచి బార్డర్స్ బాగా నడుస్తున్నాయి. వాటిలో కూడా మనం స్పెషల్ ఐటమ్ చూస్తున్నాము. లైట్ వెయిట్ పట్టులో వస్తాయి, చాలా లైట్ వెయిట్లో వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో తీసుకున్నాం, మంచి కలర్లో బోర్డర్ చూసినట్లు గోల్డెన్ బోర్డర్ ఆన్ చేస్తాం. దాని నుంచి అంతా కూడా మనకు థ్రెడ్ తోటి మనకు పట్టు వీవింగ్ అనేది మనకు థ్రెడ్ కలర్ తోటి యూస్ చేస్తూ మనకు పింక్ కలర్ తో బేస్ ఇచ్చామండి. ఈ టూ షేడ్స్ యాడ్ అవడం వల్ల మనకు ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి టూ షేడ్స్ అనేది వచ్చేసాయి. సార్లో చూసినట్లు అయితే కూడా మనకు బాక్స్ ఫిల్అప్ అనేది మనకు చాలా గ్రాండ్ లుక్ తో ఇచ్చాం అనమాట. త్రీ లైన్స్ లా కంటిన్యూ చేస్తూ బాక్స్ ఫిల్అప్ అనేది చాలా రిచ్గా చేసాం. దాంట్లో కూడా మనకు డ్రాప్స్ అనేది మనకు చాలా హలట్ గా తీసుకున్నాం. కింద వచ్చేసి మళ్ళీ మనకు డాన్సింగ్ డాల్స్ తో మనకు కథక్ ఫేసెస్ లాగా మనకు చాలా డిఫరెంట్ గా మనకు సెవెన్ ఫిగర్స్ అనేది మనం చాలా గ్రాండ్గా ఇచ్చేస్తూ దాంట్లో కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఆంటిక్ స్టాల్లో ఇచ్చేస్తూ మనకు గ్రీన్ కలర్, బ్లూ కలర్, పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకు డాన్సింగ్ డాల్స్ అనేది మనకు ఫిల్అప్ చాలా రిచ్. అంటే రెగ్యులర్గా కాకుండా మనకి పట్టు స్టైల్స్ కట్ బార్డర్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా లేటెస్ట్గా డిజైన్ చేశారండి. పళ్ళు అంతా కూడా మనకి కాంట్రాస్ట్గా పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. మిడిల్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ బుట్టి అనేది మ్యాంగో స్టైల్లో రన్ చేస్తూ టూ సైడ్స్ కూడా మనకి క్రీపో బార్డర్ అనేది రన్ చేయడం జరిగింది. సో పళ్ళు అంతా కూడా మనకి 1 మీటర్ వరకు చాలా రిచ్గా ఇచ్చారండి. ఈ సారీకి బ్లౌజ్ చెక్ బేస్ లోనే ఇచ్చామండి. ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. ప్రజ్ఞా శాస్త్రంలో జస్ట్ మనకి 8200 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. వావ్, ఇంత గ్రాండ్ గా ఉన్న కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 8200 రూపాయస్ కి హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా శారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ లో తీసుకున్నామండి. మొత్తం అంతా కూడా మనకు గద్వాల పట్టు నుంచి చాలా డిఫరెంట్ గా చేయించాం అన్నమాట. పట్టులగా మనకు బోర్డర్స్ అనేది ఇవాళ రేపు ఇలాంటి బోర్డర్స్ బాగా క్రేజీ ఉన్నాయి. కాంజీవరం బోర్డర్స్ ఇచ్చేస్తూ బ్లూ కలర్ సారీ ఇచ్చాం. బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చాం విత్ బ్లూ కలర్ కాంబినేషన్. టూ షేడ్స్ అనేది యాడ్ చేసాం బోర్డర్ లో కూడా. డిజైన్ అంతా కూడా ప్యాంట్ మనకు కంచి బోర్డర్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాం. సార్లు అంతా కూడా మనకు బాక్స్ ఫిల్అప్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి ఒక రో అంతా కూడా మనకు పికాక్ అనేది మనకు మల్టిపుల్ చెక్స్ లా కంటిన్యూ చేస్తాం. ఒక రో వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఇచ్చాం, ఇంకో రో అంతా మనకు ప్లాన్ గా ఇచ్చాం అనమాట. ఇట్లా బాక్స్ ఫిల్అప్ అంతా కూడా సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే చాలా దగ్గర దగ్గర వచ్చేస్తుందండి. కింద బోర్డర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకు కాంజీవరం బోర్డర్ మనకు కంచి బోర్డర్ తోటే కొంచెం మనకు బ్రైట్ గా ఇచ్చేసాం అనమాట. పళ్ళ పాట్లో వచ్చినప్పటికి మళ్ళీ మనకు ఒకే కలర్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి పింక్ కలర్ తోటి. దీంట్లో కూడా ఏంటంటే మనకు డైమండ్ ఫిల్అప్ అంతా కూడా ఏంటంటే మనకు అజిపట్లో డైమండ్స్ అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ బంచ్ లాగా చాలా రిచ్గా ఇచ్చేసాము. మాంగో బుటీలో చూసినట్లు అయితే కూడా మాంగోలో కూడా ఒక డ్రాప్స్ అనేది మనకు చిన్న చిన్న డ్రాప్స్ ఫిల్అప్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చామండి. బ్లౌజ్ కూడా ఇచ్చామండి. కాకపోతే ఏంటంటే బాక్స్ ఫిల్అప్ అనేది మిస్ చేస్తూ జస్ట్ మనకి లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తాము. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ చాయిస్ చాలా ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా శారీస్ లో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 5800 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. చూడటానికి మాత్రం మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ప్రైస్ పరంగా మనకి చాలా రీజనబుల్ ప్రైస్. ఓన్లీ 5800 రూపీస్ కి మనకి సారీ అవైలబుల్ గా ఉందండి. ఇప్పుడు మనం చూసిన సారీస్ అన్ని కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ అండి. మీరు కనుక షోరూమ్ కి విజిట్ అయితే బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ లో న్యూ వెరైటీస్ అన్ని కూడా లో ప్రైస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ టూ షోరూమ్స్ లో మనకి సారీస్ అవైలబుల్ గా ఉంటాయండి. ఒకటి వచ్చేసి మనకి కొత్త షోరూమ్ ఎర్రగడ్డలో, నెక్స్ట్ వచ్చేసి మనకి దిల్షుక్ నగర్ లో ప్రజ్ఞా సారీస్. సో డెఫినెట్ గా టూ బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అండి. జనరల్గా ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం మనకు రేర్ గా వస్తుంటుంది. ఆరెంజ్ అంటే కూడా మనకు గోల్డ్ షేడ్ అనేది మనకు చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చాం అనమాట. పై బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ అండ్ పర్పుల్ కలర్ బోర్డర్ అనేది రన్ చేసాము. సేమ్ మనకు సారీలు అంతా కూడా మనకు వీవింగ్ అనేది మనకు బ్రోకెట్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది మనకు పట్లర్ వెల్వెట్ అవుతూ చాలా గ్రాండ్ తో ఇచ్చామండి. ఒక లీఫ్ డిజైన్ అనేది మనకు వెల్వెట్ అవుతూ మనకు చాలా గ్రాండ్ లుక్ తో తీసుకున్నాం అనమాట. కింద బోర్డర్ మనకి ఇక్కత్ డిజైన్ తీసుకున్నామండి. ఇక్కత్లో కూడా ఏంటంటే మనకు షెల్ఫ్ వీవింగ్ తోటి మనకు జనరల్గా మనకు ఒక ప్రింటర్ స్టైల్ మనం చేయించామన్నమాట. పట్లర్ ఇలాంటి అంతా కూడా మనకు వీవింగ్ లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. పళ్ళు చూస్తే కనుక మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకొని 1 మీటర్ వరకు మొత్తం మిడిల్ లో అంతా కూడా మనకి డైమండ్ డిజైన్ ఫిల్లింగ్ అనేది జరీతో ఇవ్వడం జరిగింది.
అలాగే టూ సైడ్స్ కూడా మనకి జిగ్జాగ్ వేవ్ డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మనం ప్రజ్ఞా శాస్త్రం చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకి 6500 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 6500 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఆష్ కలర్ లో వచ్చామండి. బోర్డు చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చాం. 3 లైన్స్ వరకు మనకి కంటిన్యూ చేస్తాం. అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చాం అనమాట. సారీ లో కూడా ఏంటంటే మనకు ఒక పికాక్ అనేది ఒక లీఫ్ మీద మనకు వచ్చినట్టు చాలా గ్రాండ్ గా ఇచ్చామండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు పురువిప్పినట్టు చాలా రిచ్ లుక్ తో ఇచ్చేసాము. దీని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకి ఏంటంటే గ్రేప్ డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ ఫ్లవర్ బంచ్ అనేది కూడా యాడ్ చేసాం. రో అంతా కూడా మనకు కంటిన్యూ గా గోల్డ్ ఇచ్చేసాం. ఫింగర్స్ అంతా కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ అని టచ్ చెప్పించాం. లోటస్ బంచ్ అనేది మనకు పింక్ కలర్ తోటి యాడ్ చేసామండి. దాంట్లో కూడా మనకు చిన్న లోటస్ అండ్ పెద్దది అనేది మనకు బ్రాడ్ గా ఇచ్చాం. 2 సైజెస్ కింద బోర్డుకి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు పింక్ కలర్ తో ఇచ్చేస్తూ ఇక్కత్ స్టాల్ అనేది ఇచ్చాం. దానికి వేరియేషన్ ఏంటంటే మనకు లీఫ్ డిజైన్స్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ బేస్ మీద అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చామండి. పళ్ళ పొట్ట అంతా కూడా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తూ దాని మీద అంతా కూడా మనకు ఫ్లవర్ బంచ్ అనేది మనకు 2 సైడ్స్ మనకు కంటిన్యూ చేస్తూ వచ్చాం. దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బేస్ లో ఇచ్చామండి. పింక్ కలర్ ఇస్తూ 2 సైడ్స్ మనకు హ్యాండ్ పర్పస్ డిజైన్ ఇచ్చాము. 4200 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ 4200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు మెంతం కలర్ విత్ మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం మనకు రేర్ గా వస్తూ ఉంటుంది. జనరల్ గా ఈ కలర్స్ అనేది మనకు పర్టికులర్ గా వివస్ దగ్గర జనరల్ గా చేయించాం అనమాట. బ్లాక్ కలర్ బేస్ ఇచ్చేస్తూ మనకు బోర్డర్లు అంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తో 1 ఇంచ్ వరకు మనకు గోల్డెన్ అనేది రన్ చేస్తాము. బోర్డర్లు అంతా కూడా బ్లాక్ ఇచ్చేస్తూ గోల్డ్ అనేది ఇచ్చాం అనమాట. సాన్ లో కూడా ఏంటంటే మనకు పర్టికులర్ కలర్ చాయిస్ ఏంటంటే మనకు లోటస్ బంచ్ తోటి మనకు ఒకటి బ్లూ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ లోటస్ బంచ్ ఇస్తూ దాంట్లో అంతా కూడా మనకు పోల్కో డోర్స్ లాగా మనకి మనకి సర్కిల్ అనేది రన్ చేస్తూ వచ్చాము. సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే దగ్గర దగ్గర వచ్చేస్తుందండి. 2 షేడ్స్ తోటి కింద బోర్డర్ అంతా కూడా మళ్ళీ మనకి ఇక్కత్ డిజైన్ తోటి క్రియేట్ చేస్తామండి. మొత్తం అంతా కూడా ఇక్కత్ డిజైన్ బ్లాక్ మీద ఇచ్చేస్తూ దాని మధ్యలో మనకు పికాక్ అనేది రన్ చేస్తూ వచ్చాం. అలాగే ఈ సారీకి పళ్ళు చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో యూస్ చేశారండి. మొత్తం కూడా మనకి ఒక డ్రాప్ డిజైన్ స్టైల్ లాగా హాఫ్ సర్కిల్ డిజైన్ తో ఒక మష్రూమ్ షేప్ లాగా తీసుకున్నారు. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. సో ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ కూడా మనకి జస్ట్ మనకి 5400 కే ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5400 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా సారీస్ లో ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్షుక్ నగర్ కోనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి. అలాగే మన ప్రజ్ఞా సారీస్ వారికి కొత్త బ్రాంచ్ ఉందండి, అది వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ రైతు బజార్ ఆపోజిట్ లో మనకి ప్రజ్ఞా సారీస్ ఉందండి. సో ఈ రెండు బ్రాంచెస్ లో ఈ రెండు షోరూమ్స్ లో మనకి డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి, లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన వెరైటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. అండ్ మ్యారేజ్ సంబంధించిన వెరైటీస్ లో మనకి మొత్తం 1+1 ఆఫర్ ఉందండి. అలాగే మనకి 40-50% డిస్కౌంట్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ని మిస్ చేసుకోకండి. మనకి మంచి మంచి కలెక్షన్స్ అన్ని కూడా ఈ 2 షోరూమ్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీ దగ్గరలో ఉన్న షోరూమ్ని విజిట్. ఇది వచ్చేసి మనకు ఆపిల్ గ్రీన్ విత్ మనకు పర్పుల్ కలర్ లో మనకు చాక్లెట్ కలర్ అనేది యాడ్ చేస్తామండి. సాన్లో అంతా కూడా మనకు ఆపిల్ గ్రీన్ లో చాలా డిఫరెంట్ స్టాల్ వచ్చాము. మొత్తం అంతా కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ లో చాలా లైట్ వెయిట్ తీసుకున్నామండి. దీంట్లో కూడా డిజైన్స్ ఏంటంటే మనకు పికాక్స్ అనేది డ్రాన్సింగ్ స్టాల్ లో మనకు బోర్డర్ మీద అంతా కూడా క్రియేట్ చేసాము. 2 పికాక్స్ అనేది మనకు డ్రాన్సింగ్ పొజిషన్ లో మనం చాలా గ్రాండ్ గా ఇచ్చేసాం. సాన్లో కూడా చూసినట్లయితే మనకు బాక్స్ ఫిల్అప్ అనేది మనకు జనరల్ గా బాక్సెస్ లా చూస్తుంటాం కదా, దీంట్లో ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా డైమండ్ ఫిల్అప్ తోటి చాలా గ్రాండ్ గా ఇచ్చాము. ఒక రో అంతా కూడా ఎలిఫెంట్ ఇచ్చాము, ఇంకో రో అంతా కూడా మనకు పికాక్ ఇచ్చాము. ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా క్రాస్ లైన్స్ లా కంటిన్యూ చేస్తూ వచ్చాము. కింద బోర్డర్కి వచ్చేటప్పుడు మళ్ళీ మనకు చాక్లెట్ కలర్ లోనే చాలా డిఫరెంట్ గా ఇచ్చామండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం మనకి రేర్ గా వస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు చాక్లెట్ కలర్ లో ఇచ్చేస్తూ డ్రాన్సింగ్ మనకు పికాక్స్ అనేది మనకు డ్రాన్స్ చేస్తున్నట్టు చాలా గ్రాండ్ గా ఇచ్చేస్తాం. దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు ఫిల్అప్ ఒక బంచ్ లాగా మనకు థ్రెడ్ బూటీస్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. బోర్డర్ అనేది మనకు ఒక 15 ఇంచెస్ వరకు మనకు బ్రాడ్ అండ్ ఇవన్నీ కూడా చూడడానికి మనకి చాలా గ్రాండ్ గా ఉంటాయండి. ప్రైస్ పరంగా కూడా పెట్టుబడులకి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అండ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ లో చాలా గ్రాండ్ గా కనిపించే లో ప్రైస్ వెరైటీ అని చెప్పొచ్చు. అండ్ పళ్ళు కూడా మనకి మొత్తం కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ఒక ట్రైబల్ డిజైన్ స్టైల్ లాగా మనకి పికాక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే 2 సైడ్స్ కూడా మనకి అవుట్ లుక్ వచ్చేసి షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ మనకి రన్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ సారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా చాక్లెట్ కలర్
కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. సో ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా సాస్ లో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకి 1990 రూపీస్ కే మనకి సారీ అవైలబుల్ ఉంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, చూడడానికి మాత్రమే మనకి గ్రాండ్ గా ఉందండి. ప్రైస్ పరంగా 1990 రూపీస్ కి మాత్రమే మనకి ఇంత హెవీ లుక్ ఉన్న సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ మనకి సూపర్ నెట్ లో ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నాం అండి. జనరల్ గా బోర్డర్స్ అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్స్ అనేది యూజ్ చేసాము. ఓకే, ఇంట్లో కూడా మనకు ఆష్ కలర్ తోటి కొంచెం లైట్ షేడ్ లో అనేది ఎంటర్ చేస్తూ బోర్డర్స్ అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అంతా కూడా మనకు పీచ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేస్తూ పింక్ కలర్ ప్యాపింగ్ అనేది మనకు పింక్ కలర్ అనేది యాడ్ చేసామండి. సారీ అంతా కూడా మనకు బటర్ఫ్లైస్ అంతా మనకు ఫ్లై అవుతున్నట్టు గ్రాండ్ లుక్ తో ఇచ్చేసాము. ఫ్లయింగ్ అవుతున్నట్టు బటర్ఫ్లైస్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు డ్రాప్ డిజైన్ అనేది ఒక ఫ్లవర్ బంచ్ లాగా మనకు చాలా డిఫరెంట్ గా ఇచ్చాం. కింద వచ్చేటప్పుడు మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చామండి. డ్రాన్సింగ్ డాల్స్ లాగా మనకు కంటిన్యూగా ఇచ్చాం అనమాట. మొత్తం అంతా కూడా పర్సన్స్ మనకు అలైట్ గా ఇచ్చేసాము. పైన ఏదైతే బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది మన కింద కూడా రన్ చేస్తూ వచ్చామండి. ఓకే, మొత్తం కూడా మనకు ఒక రాజస్థానీ స్టైల్ లాగా క్రియేట్ చేస్తూ ఇచ్చారండి. డాన్సింగ్ డాల్స్ అన్ని కూడా. సో సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే విధంగా ఉంటూ కాటన్ మనకి ఏదైతే సమ్మర్కి ఉందో సమ్మర్కి పర్ఫెక్ట్ వెరైటీ అని చెప్పొచ్చండి. మనకి లైట్ వెయిట్ గా ఉంటుంది, ఎక్కువసేపు క్యారీ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మనం బోర్డర్స్ లో ఏదైతే డిజైన్ చూసామో ఆ డిజైన్ లో మొత్తం కూడా మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మనం ఫ్యాన్సీ బ్లౌజ్ కనుక యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో మనకి బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఈ ఫ్యాబ్రిక్ లో మనకి బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా మనకి ప్లెయిన్ కానీ లేదా డిజైన్స్ కానీ చెక్స్ కానీ ఇలా మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది? ప్రజ్ఞా సారీస్ లో 1450 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. అంత గ్రాండ్ గా ఉన్న కూడా మనకి ఓన్లీ 1450 రూపీస్ కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు లెనిన్ జూట్ లోనే ఇచ్చామండి. మొత్తం అంతా కూడా గంగా జమున బోర్డర్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. బోర్డర్ చూసినట్లయితే మనకు రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చాం, కింద వచ్చేటప్పటికి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చాం. సారీలు అంతా కూడా మనకు ట్రెడిషనల్ గా మనకు కలంకారీ బంచ్ అనేది మనకు యాడ్ చేసి వచ్చామండి. సారీ అంతా కూడా మనకు కలంకారీ తోటి మనకు బంచెస్ అనేది యాడ్ చేస్తాం. అప్లిక్ వర్క్ అనేది మనకి క్రియేట్ చేస్తూ ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ లో మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. మొత్తం కూడా మనకి టిష్యూ అనేది రన్ అవ్వడం వల్ల చాలా లైట్ వెయిట్ గా సారీ అంతా కూడా మనకి షైనింగ్ లో ఉంటుందండి. సో మొత్తం కూడా మనకి కలంకారీ అప్లిక్ వర్క్ తో బ్యూటిఫుల్ గా ఉంటూ క్లాసీ లుక్ లో ఉన్న సారీ అని చెప్పొచ్చు. సో మొత్తం కూడా పళ్ళు చూస్తే కనుక మనకి మొత్తం కూడా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, మిడిల్ లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ రన్ చేస్తూ ఇచ్చారు. షార్ట్ పళ్ళు అనేది క్రియేట్ చేయడం జరిగింది. గంగా జమున బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి పళ్ళ లెడ్జ్ లో వచ్చేసి మనకి మళ్ళీ మనకి గంగా జమున బోర్డర్స్ రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ అనేది కూడా మధ్యలో రన్ చేస్తాం అనమాట. బ్లౌజ్ కూడా మనకు ప్లైన్ ఇచ్చారండి. లేదన్నా మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కలంకారీ ఎలా కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి పార్టీ వేర్ కి. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్ కలర్స్ అనేది బాగా ప్రిఫర్ చేస్తుంటారు. దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా సరస్సు లో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకి 1800 కి మనకి సారీ అవైలబుల్ ఉందండి. ఓన్లీ 1800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి బ్యూటిఫుల్ సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకు ప్యూర్ సిల్క్ కోటాలు ఇచ్చామండి. హ్యాండ్లూమ్ కోటా వస్తుంది అనమాట. ఆరెంజ్ కలర్ వైస్ ఇస్తూ సారీలో అంతా కూడా ఆరెంజ్ కలర్ అనేది క్రియేట్ చేస్తాం. బోర్డర్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ అనేది బోర్డర్ ఇచ్చామండి. దాంట్లో కూడా ఏంటంటే చిన్న చిన్న డైమండ్స్ అనేది మనకు గోల్డ్ ఫిల్అప్ తోటి చాలా గ్రాండ్ గా ఇచ్చాం. పళ్ళ పొట్టు అంతా కూడా బోర్డర్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అజ్జులో చూసినట్లయితే ఇటు సైడ్ సైడ్ మనకు రుద్రాక్ష బోర్డర్స్ అనేది మనకి చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఎంటర్ చేసాము. సారీలు అంతా కూడా మనకు వేవ్స్ డిజైన్ అనేది మనకు గోల్డెన్ తోటి వేవ్స్ అనేది కంటిన్యూ చేస్తాం వచ్చామండి. గోల్డ్ థ్రెడ్ తోటి మనకు వేవ్స్ అనేది ఇచ్చేస్తాం ప్లైన్ గా కాకుండా. కింద వచ్చేటప్పుడు మళ్ళీ మనకు కంచి బోర్డర్స్ అనేది క్రియేట్ చేసామండి. ఇటు సైడ్ సైడ్ మనకు బోర్డర్ అనేది ఇచ్చేస్తూ షోల్డర్ పార్ట్ ఇచ్చిన బోర్డర్ రన్ చేసాము. దానిపై నుంచి అంతా కూడా మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి ఒక బోర్డర్ అనేది ఇచ్చాము. ఫ్లవర్ బంచెస్ లాగా మనకు ఒక ముగ్గు డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాం అనమాట గోల్డెన్ కలర్ తోటి. త్రోట్ సారీ అంతా కూడా ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుందండి. పళ్ళపాటు చూసినట్లయితే దీనికి జస్ట్ అజ్జులో వచ్చేసి మళ్ళీ మనకు గంగా జమున బోర్డర్స్ అనేది క్రియేట్ చేసాం కదా సారీలో, అదే విధంగా మనకి అజ్జులో కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చాం. ఒకటి వచ్చేసి మనకు బ్లూ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్. బ్లౌజ్ కూడా మనకు ప్లాన్ గా ఇచ్చామండి. ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్న బోర్డర్స్ కూడా రన్నింగ్ లో ఉంటాయండి. బ్లూ కలర్ అలా కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ బనారస్ అట్లా కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా సరస్ లో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకి 2200 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని కూడా మనకి ఎర్రగడ్డ షోరూమ్ లో దిల్షుక్ నగర్
షోరూమ్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా 2 బ్రాంచెస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు పారాట్ గ్రీన్ విత్ మనకు పర్పుల్ కలర్ లో మనకు మెజెంటా కలర్ అనేది లైట్ షేడ్ లో ఇచ్చామండి. డిసెంబర్ ఆల్ మెజెంటాలో బోర్డర్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ లోనే మనం చాలా డిఫరెంట్ చేయించాను. బట్లర్ గా దీంట్లో ఏంటంటే మనకు కాంజీవరం బోర్డర్ లోనే స్మాల్ సైజ్ లో తీసుకున్నాం షోల్డర్ పాట్ బోర్డర్. ఇటు వచ్చేసి మనకు బ్రాడ్ గా మనకు ఫ్లవర్ ఇస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు పికాక్ అనేది ఎంటర్ చేస్తుంది. దీని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకు టెంపుల్ అనేది రన్ చేసి వచ్చాము. సార్లు కూడా మనకు జ్యువెలరీ స్టాల్ అనేది తీసుకున్నామండి. మొత్తం అంతా కూడా మనకు చాన్బాలి అనేది మనకు 2 ఫిగర్స్ లో మనం చాలా గ్రాండ్ గా ఇచ్చేస్తూ మధ్యలో అంతా కూడా మనకు డైమండ్ ఫిల్ అప్ తోటి మనకు ఒక మొత్తం అంతా కూడా నెక్లెస్ డిజైన్ అనేది గ్రాండ్ గా ఇచ్చేస్తాం. ఇది కూడా మనకు కాపర్ ఆంటిక్ తోటి రన్ చేసి వచ్చామండి. కింద బోర్డర్ కూడా మనకి ఏంటంటే మజంటా పింక్ లోనే మనకు చాలా డిఫరెంట్ గా మనకు డిసెంబర్ ఆల్ పింక్ అంటాం కదండి జనరల్ గా, ఈ కలర్ కాంబినేషన్ కూడా కొంచెం మనకు రేర్ గా వస్తుంటుంది. దీంట్లో ఏంటంటే మనకు కాంజీవరం బోర్డర్స్ అనేది మనకు 10 ఇంచెస్ వరకు మనకి చాలా గ్రాండ్ లుక్ తో తీసుకున్నామండి. ఇది ఫంక్షన్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి. దీంట్లో డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేస్తూ షోల్డర్ పార్ట్ ఏదైతే బోర్డర్ ఇచ్చామో అదే బోర్డర్ దాని పైన నుంచి మళ్ళీ మనకి రన్ చేస్తూ వచ్చాం పింక్ కలర్ తోటి. ఓకే, ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్ కాంట్రాస్ట్ గా మనకి పళ్ళు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మొత్తం కూడా గోల్డ్ కలర్ క్రష్డ్ లైన్స్ అనేవి మనకి పళ్ళు పాటలో రన్ చేస్తూ జ్యువెలరీ డిజైన్ కూడా మనకి యాడ్ చేస్తూ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి 1/2 మీటర్ వరకు ఉంటుంది పళ్ళు. అలాగే టాజల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. ఇలాంటి సారీస్ కి మనకి టాజల్స్ ఉండేటప్పటికి ఇంకా బాగా మనకు రిచ్ వస్తుంది అనమాట. సారీ అంతా కూడా రిచ్ గా అనిపిస్తుంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే మనకు పింక్ కలర్ తోటి ఇచ్చామండి. డిసెంబర్ పింక్ తో మనకు వచ్చి ఓక లాగా చేయించుకుంటే చాలా బాగుంటుందండి జ్యువెలరీ స్టాల్ లో. దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా సారీస్ లో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 3600 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ అనేది మన దగ్గర చాలా ఉన్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 3600 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ న్యూ వెరైటీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి. అలాగే మన ప్రజ్ఞా సారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. ఈ బ్రాంచ్ వచ్చేసి మనకి న్యూ బ్రాంచ్ అండి, ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ రైతు బజార్ ఆపోజిట్ మెయిన్ రోడ్ లోనే మనకి ప్రజ్ఞా సారీస్ ఉంటుంది. ఈ 2 బ్రాంచెస్ లో మనకి సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. ప్రైసెస్ అన్ని కూడా మనకి లో క్రాస్ లోనే ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు అంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మొత్తం కూడా మనకి ఆఫర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. 40-50% డిస్కౌంట్ ఉంది. అలాగే మనకి 1+1 ఆఫర్ కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే ఎవ్రీడే మనకి యూట్యూబ్ లో లేటెస్ట్ కలెక్షన్స్ పైన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారండి. సో డెఫినెట్ గా యూట్యూబ్ లో ప్రజ్ఞా సారీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ కలెక్షన్స్ పైన అప్డేట్ గా ఉండండి. ఆన్లైన్ షాపింగ్ ఆష్ లోనే మనకి ఎలిఫెంట్ ఆష్ తీసుకున్నామండి. జనరల్ గా ఈ కలర్ కాంబినేషన్ కూడా వచ్చి మనకి రేర్ గా వస్తూ ఉంటుంది. ఇంట్లో ఏంటంటే మహేశ్వరి కాటన్ లో తీసుకున్నాం అనమాట. సమ్మర్ పర్పస్ మనకి సారీ వచ్చేసి మనకు మారేజ్ టైమ్ లో అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. సారీ తీసిన తర్వాత మనకి కట్టుకోనికి పింక్ కలర్ బోర్డర్ ఇస్తుంది. దాని నుంచి అంతా కూడా గోల్డ్ బోర్డర్ రన్ చేస్తాం. పింక్ కలర్ అండ్ టెంపుల్ బోర్డర్ అనేది రన్ చేస్తూ వచ్చామండి. సారీ లో కూడా ఏంటంటే మనకు టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చాం. మనకు ఒక రెక్టాంగిల్ లాగా మనకు ఒక డిజైన్ అనేది ఎంటర్ చేస్తూ మనకు గోల్డెన్ అండ్ టెంపుల్ అనేది మనకి పింక్ కలర్ తెచ్చేసాము. సారీ అంతా కూడా త్రోట్ ఇలానే చాలా దగ్గర వచ్చేస్తుందండి. కింద బోర్డర్ కూడా సేమ్ అలానే మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి సేమ్ కింద కూడా రన్ చేస్తూ టూ సైడ్స్ మనకి అదే బోర్డర్ అనేది అవైలబుల్ ఉందండి. పళ్ళ పట్ల కూడా ఏంటంటే మనకు సార్లో ఇచ్చిన డిజైన్ అనేది మనకి రెక్టాంగిల్ నుంచి చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాం అనమాట. పళ్ళలంతా కూడా అలానే కంటిన్యూస్ ఎడ్జ్లో వచ్చేసి మళ్ళీ మనకు టెంపుల్ అనేది రన్ చేసాము. బ్లౌజ్ కూడా మనకు సేమ్ మనకు ఆష్ కలర్ తోటి ఎలిఫెంట్ ఆష్ ఇచ్చామండి. మనకు వచ్చి ఇంట్రెస్ట్ వాళ్ళు పింక్ గానే అలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉందండి. మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ వెరైటీ అని చెప్పొచ్చు. సో ప్రైస్ ఎంత పడుతుంది? మన ప్రజ్ఞా సారీస్ లో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 1675 రూపీస్ కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇంత గ్రాండ్ గా ఉన్నా కూడా మనకి ఓన్లీ 1675 రూపీస్ కి మాత్రమే సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇప్పుడు మనం ఏవైతే సారీస్ చూస్తున్నామో ఇవన్నీ కూడా జస్ట్ మనకి శాంపుల్ పీసెస్ అండి. మీరు కనుక షోరూమ్స్ కి విజిట్ అవుతే బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని కూడా లో ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు ప్యూర్ లైనింగ్ లోనే చాలా లైట్ వెయిట్ లో ఇచ్చామండి. మొత్తం అంతా కూడా పికప్ బ్లూ అనేది యాడ్ చేస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు బోర్డర్ చూసినట్లయితే మనకు టిష్యూ స్టైల్ ఇచ్చాం అనమాట. గోల్డెన్ బోర్డర్ లెక్క కాకుండా మనకు టిష్యూ స్టైల్ అనేది మనకి యాడ్ చేస్తూ వచ్చాం. బోర్డర్స్ లో మనకు టూ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ అనేది రన్ అవుతూ వస్తుందండి. సార్లో వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్ అనేది ఇచ్చామండి. రేపు ఏంటంటే చిన్న బుటీస్ అంటే బాగా క్రేజ్ ఉంది అనమాట. చిన్న చిన్న బుటీస్ అనేది మనకు ఒక డ్రాప్స్ లాగా ఇచ్చేస్తూ దాని మధ్యలో అంతా కూడా ఫిల్అప్ ఏంటంటే మనకు డైమండ్ తోటి బ్లూ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ తోటి మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం అనమాట. ఫ్లవర్ బంచ్ అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చేస్తూ మధ్య ఫిల్లింగ్ అంతా కూడా బ్లూ కలర్ అనిపి
కలర్ కాంబినేషన్ తోటి చేసాము. టూ సైడ్స్ మనకి ఇదే బోర్డర్ అనేది రన్ అవుతూ వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా ఇదే బుటీస్ తో చాలా క్యూట్ గా అండ్ గ్రాండ్ గా కనిపిస్తుంది అండి. హెవీ లుక్ ఉంటుంది, బట్ వెయిట్ పరంగా కూడా మనకి లైట్ వెయిట్ లో డిజైన్ చేసిన వెరైటీ అని చెప్పి సమ్మర్ కి చాలా యూజ్ అవుతుందండి. చాలా లైట్ వెయిట్ తోటి మనకి చాలా కన్వీనియంట్ గా చాలా ఫ్రీగా ఉంటుంది శారీ కూడా. జస్ట్ మనకు పల్లపాటు చూసినట్లు అవుతాయి. మనకి రియల్ ప్యారెట్స్ అనేది మనకు ఒక బంచ్ మీద మనకి రియల్ ప్యారెట్ అనేది రిక్రియేట్ చేస్తూ చాలా గ్రాండ్గా చేసాము. దీంట్లో కూడా ప్యారెట్ అంతా కూడా మనకు పర్పుల్ కలర్ అనేది ఇచ్చేస్తూ దాని అవుట్లుక్ అంతా కూడా మనకు గోల్డెన్ ఫిల్ అప్ ఇచ్చేసాము. కాంబినేషన్ తోటి చాలా డిఫరెంట్గా వచ్చాం. అజులో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ తోటి వేవ్స్ అనేది మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. టాజెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి, థ్రెడ్ టాజెస్ కూడా. పళ్ళపాటు కూడా మన బ్లౌజ్ ఏంటంటే జస్ట్ మనకు ప్లైన్ ఇచ్చామండి. కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్లూ కానీ అలా వేసుకుంటే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బేస్లో. దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా సరస్సులో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 2800కే మనకి శారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఓన్లీ 2800 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉందండి. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ ఈ ఫ్యాబ్రిక్లో మనకి బోల్డ్ అనే వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయండి. డిజైన్స్ కానీ కలర్స్ కానీ మనకి రేర్గా దొరికే కలర్ కాంబినేషన్సే ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు రాణి పింక్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా రాణి పింక్ ఇచ్చేస్తూ సారీలు అంతా కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాం అనమాట. టూ షేడ్స్ అనేది మనకు పింక్లోనే పీచ్ షేడ్ అనేది ఎంటర్ చేసాము. జనరల్గా ఈ కలర్ కూడా కొంచెం మనకి రేర్గా వస్తుంటుంది. దీని బార్డర్ చూసినట్లయితే కూడా మనకు బ్లూ కలర్ తోటి బార్డర్ ఇచ్చామండి. పైన అంతా కూడా జస్ట్ మనకు ప్లైన్ ఇచ్చేస్తూ గోల్డెన్ బార్డర్ అనేది రన్ చేస్తాం. సారీలు అంతా కూడా మనకు చిన్న చిన్న బుటీస్ అనేది ఇచ్చామండి. ప్యారెట్ డిజైన్ అనేది మనకు చిన్న చిన్న ప్యారెట్స్ అనేది ఇచ్చాం అనమాట. పికాక్ లాగా మనకు ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్, ఒకటి బ్లూ కలర్. ఇట్లా ఆల్టర్నేట్గా మనకు సారీ అంతా కూడా చిన్న చిన్న బంచెస్ అనేది ఇచ్చేసాము. కింద వచ్చేసి స్టాల్లోనే క్రియేట్ చేస్తూ వచ్చాం. బోర్డర్లు అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చేస్తూ దాని నుంచి అంతా కూడా ఇట్స్ సైడ్ మనకి అజిలో గోల్డెన్ అనేది రన్ చేస్తూ ఇక్కత డిజైన్ అనేది ఇచ్చామండి. గ్రీన్ కలర్ పింక్ కలర్ ఇట్లా ఇక్కత డిజైన్ ఇస్తూ అవుట్లుక్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ బేస్ మీద అవుట్లుక్ ఇచ్చేస్తాం అనమాట. సేమ్ మళ్ళీ మనకి ఇక్కత డిజైన్ లోనే వేరియేషన్ మనకి డిఫరెంట్ గా ఏంటంటే మనకు ప్లైన్ ఉన్న చోట అంతా కూడా మనకు అల్లో కలర్ తోటి ఇక్కత డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాము. చాలా లైట్ వెయిట్ గా బ్యూటిఫుల్ వెరైటీ అండి. ఈ టూ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగుంటుంది. బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే మనకి ఇక్కత్ రావడం వల్ల బార్డర్ మనం స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కూడా లుక్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది. అలాగే ఈ సారీకి పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. కాంట్రాస్ట్ గా మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో పోల్కో డాట్స్ అనేవి మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారండి. 1 మీటర్ వరకు ఉంటుంది, చాలా రిచ్నెస్ తో ఉందండి. వెయిట్ అయితే మనకి చాలా లైట్ వెయిట్ లో డిజైన్ చేసిన క్లాసీగా ఉంటుంది అనమాట. సారీ కూడా జనరల్ గా మనకి మారేస్టామ్లా లాంటి వాటికి కూడా ఇలాంటి సారీస్ బాగుంటాయండి. బ్లౌజ్ కూడా ఏంటంటే బ్లూ కలర్ ఇచ్చేస్తూ హ్యాండ్ పర్పస్ కూడా మనకి సారీలో ఇచ్చిన బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. 3/4 హ్యాండ్స్ కానీ అలా స్టిచింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. లేదన్నా కొంచెం మనం వర్క్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మన ప్రజ్ఞా సరస్సులో చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ మనకు 5800కే మనకి ఈ శారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 5800 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ప్రజ్ఞా శారీస్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, ట్రెండీగా రన్ అయ్యే న్యూ వెరైటీస్ అన్నీ కూడా మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉంటాయి. డెఫినెట్గా ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేయండి. దిల్షుక్నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్. రీసెంట్గా మనకి ఎర్రగడ్డలో కూడా న్యూ షోరూమ్ లాంచ్ అయిందండి. మొత్తం కూడా మనకి న్యూ వెరైటీస్ ఉంటాయి, లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ రైతు బజార్ ఆపోజిట్ లో మెయిన్ రోడ్ లో మనకి ప్రజ్ఞా శారీస్ ఉందండి. ఈ టూ బ్రాంచెస్ లో బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయండి. అండ్ అలాగే యూట్యూబ్ లో కూడా ప్రజ్ఞా శారీస్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చండి. ఎవ్రీడే మనకి 5 to 10 minutes వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. అందులో అన్ని కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్ గా ఉంటాయండి. సో డెఫినెట్ గా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి, అలాగే ప్రజ్ఞా శారీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వెరైటీస్ అండి. మనకి ఆఫర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. 1+1 ఆఫర్ ఉంది, అలాగే మనకి 40% to 50% డిస్కౌంట్ అనేది ప్రజ్ఞా శారీస్ వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఈ ఆఫర్ మనకి 2 branches లో కూడా అవైలబుల్ గా ఉంటుందండి. సో డెఫినెట్ గా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి, బ్యూటిఫుల్ కలెక్షన్స్ ని మిస్ చేసుకోకండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని కూడా లో ప్రైస్ లో న్యూ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞా శారీస్ లో ఉన్న లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. డెఫినెట్ గా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి, అలాగే ప్రజ్ఞా శారీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి 1+1 ఆఫర్ అవైలబుల్ గా ఉంది, అలాగే మనకి 40% to 50% డిస్కౌంట్ కూడా అవైలబుల్ గా ఉంది. సో ఈ బ్యూటిఫుల్ ఆఫర్ ని మిస్ చేసుకోకండి, వెంటనే ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. సో ఇదండి ఇవాళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటే బై బై.